ఇంకా త్రిపులార్ అని ఒక ఆయన ఉన్నాడు, తెలుసు తెలుసు నాకు. మరి జగన్ అన్నమ్మ ఉన్నప్పుడు అంతా వెళ్ళి ఢిల్లీలో కూర్చున్నాడు, ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ అయిపోయాడు. ఈయన అసెంబ్లీకి వెళ్ళటం మానేశాడు మా జగన్ అన్న. పాడు పాడు, అయ్యో ఇటు అయిన పాత్రడు అవుదిక్క, ఈయన రఘురామ కృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ అవుదిక్క. రాజుగారికి జగన్ అన్న హోగన పడితే యుద్ధమే, రక్తపాతాలు జరుగుతాయి. రక్తపాతాలు అమ్మో, రాజుగారు మాటలతోనే శవల్లోంచి రక్తాలు వచ్చాడు మాట్లాడు. నాకు తెలుసు పర్సనల్ గా కూడా రాజుగారు నాకు బాగా తెలుసు, మా పార్టీలో ఉండేవాడే కదా. నాది మనస్తత్వం ఒకటే, ఆయనది ఒకటే. మేమిద్దరం నిజాలు నిక్కరసిగా మాట్లాడేటువంటి వాళ్ళమే. అంటే ఆయన ఢిల్లీలో ఉండి రోజు ప్రెస్ మీట్ పెడతా ఉన్నాడు. నేను నా వీడియోల ముఖంగా నేను రోజు ప్రజలకు దగ్గరగా నేను చేస్తా ఉన్నా. రాజుగారు ఖచ్చితంగా, నేను అప్పుడే చెప్పిన రాజుగారికి, నేను టీవీ డిబేట్ లో కూర్చొని ఎన్నికల సమయం రోజు రాజుగారు మీరు స్పీకర్ అవుతారు, నేను ఆ రోజు చెప్పిన. ఈ రోజు ఆ రోజు ఓ జ్యోతిష్యం అప్పుడే చెప్పేశారు. నేను ఆ రోజు చెప్పిన రాజుగారు మీరు స్పీకర్ అవుతారు, మా ఎన్న అసెంబ్లీకి వస్తే కొద్దిగా మైకు ఒకరోజు దగ్గర పెట్టండి, ఎందుకంటే మా ఆయన ఉండేది కొద్దిగా పుట్టిగా ఉంటాడు, ఆ హీల్స్ వేసుకున్నప్పటికీ కూడా కొద్దిగా ఇదిగా ఉంటుంది, మీరు ఒకరోజు జాగ్రత్తగా చూసుకోండి, మీరు బొంబాసలాడి మీరు అన్నను భయపెట్టే ప్రక్రియలు అయితే చేయొద్దు అని చెప్పి నేను ఆ రోజు చెప్పిన. చెప్పారు అంటే నేను ఎన్నికల విడుదల ఎన్నికల ఫలితాల రోజు నైట్ 8:30 చెప్పిన నేను మూర్తి గారికి, మూర్తి గారి డిబేట్ లో టీఫే లో ఈయన స్పీకర్ అయిపోతాడని. అది మొత్తం స్పీకర్ అంటే డిప్యూటీ స్పీకర్ అనే సరి అంటే స్పీకర్ పదవులు అయితే కూర్చున్నాడు కదా, సభాపతిగా అయితే కూర్చున్నాడు కదా. అవును, మరి స్పీకర్ అయినాడా ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ అయినాడా అనేది పక్కన పెడితే, స్పీకర్ సభాపతి హోదాలో ఆ స్థానంలో కూర్చున్నాడా లేదా అనేది. కానీ ఆయన అభిమానులందరూ ఏమనుకున్నారంటే జగన్ మైక్ పట్టుకుని అధ్యక్ష అని అన్న అంటే బాగుండదు అనిపించింది. అన్న రాడు కదా, రాడు అంటారా, అన్న రాడు కుదరదు. 5 సంవత్సరాలు అసలే వారని ఉండే 10 మంది బావద్దు అంటా ఉంటే సరే, ఈయనంటే పాడు అనుకో, ఉండే 10 మంది నన్న పానీయొచ్చు కదా. అదే డౌట్ ఏందన్న, వాళ్ళు కూడా పానీయుడు అన్న బావద్దో, ఏయ్ ఎందుకు పోతారు మీరు, బావద్దు అంతే అన్న చెప్పిందే సుప్రీం. అవును, అన్నకి మైక్ ఇవ్వరన్న అన్నారు కరెక్టే. 11 మైక్ ఎందుకు ఇరేయా, నువ్వు పోతే కదా నువ్వు ఇచ్చేది ఏంది తెలిసేది. ఎవరు ఎవరు అన్న, నువ్వు మైక్ ఎందుకు ఇరు, నువ్వు ఒక శాసనసభ్యుడివి ఎందుకు ఇరు మైకు, ఎందుకు ఇరయా మైక్ ఎందుకు ఇరు, లేకపోతే ఏడిపిస్తారని. ఏడిపీరు ఏమి ఏడిపీరు, బ్రహ్మాండంగా నువ్వు పులివెందలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో, పులివెందల ప్రజానీకం ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, ఏదైనా సరే రోడ్లు కానీ రెవెన్యూకి సంబంధించి కానీ లేదు, పౌర సరఫరాలు నీకు ఏదైనా, మాకు ఈ స్కూల్ కావాలనో ల్యాండ్ ఇంకోటి కావాలనో ఇంకోటి కావాలనో, నీకు ప్రజలు ఓట్లు వేసారు కదా, నీకు ఓట్లేసి గెలిపించిన ప్రజల కోసం నువ్వు అసెంబ్లీకి పోయి వాళ్ళ యొక్క తరపున నువ్వు వాళ్ళ గొంతును నువ్వైతే అసెంబ్లీలో వినిపించాలి కదా. మరి వినిపినప్పుడు ఏం చేస్తావు సింహరాజు, ముఖ్యమంత్రి చేసిన ఎమ్మెల్యేగా అంటే కొద్ది కష్టం అవుద్ది సింహరాజు. అవునయ్య, ప్రతిపక్ష హోదా కూడా రానప్పుడు పులివెందుల ఎమ్మెల్యే కాక ఏమవుతాడు అంటే, మాజీ ముఖ్యమంత్రి అంటున్నావు చెప్పారు, మాజీ ముఖ్యమంత్రి నువ్వు ఎమ్మెల్యేలాగా చెప్పమంటే కొద్దిగా ఇబ్బంది అవుద్ది కదా. పులివెందుల ఎమ్మెల్యే మా అన్న సరే బాధపడుతున్నాడు మా అన్న కూడా, అందుకనే మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల శాసనసభ్యులు. ఓకే, అంటే మా అంటే నేను గంట మైక్ గురించి బాధపడుతున్నాడు, ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు మెయిన్. నేనేం చెప్తానంటే నువ్వు అసెంబ్లీలోకి పోయి ప్రజల తరఫున నువ్వు మాట్లాడితే కదా, మాట్లాడే సెషన్ కూడా ఇవ్వచ్చు. మనం ఇదో రాష్ట్ర ప్రజానీకానికి ఈ విధంగా చేద్దాం, ఇదో ఇది చేద్దాం ఇది చేద్దాం, ఇది తప్పు మీరు తీసుకున్నటువంటి నిర్ణయం, ఈ నిర్ణయానికి సంబంధించి ఇదో ఈ విధంగా చేయండి, దీన్ని కలపండి లేదా దీన్ని తీసేయండి,